నియోజకవర్గ ప్రజలకు, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజలను ఇలా ప్రేమించాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలకు రూపకల్పన చేసి వాళ్ళని ఇలా అద్భుతంగా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క రూపాయి ఒక్క పన్ను కూడా పెంచలేదు. అయినా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసిన నాయకుడు ఉన్నాడు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. అందుకే మహానేత చనిపోయి 10 ఏళ్ళు అయిపోతున్నా ఈ రోజు వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అవినీతికి, అబద్ధాలకు, అరాచకానికి మారుపేరుగా నిలిచాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులను దగా చేశాడు చంద్రబాబు గారు. మహిళలకు అక్కచెల్లెలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. అక్క మీ రుణం మాఫీ అయిందా? అక్క మీ రుణం మాఫీ అయిందా? ఒక్క రూపాయి రుణమాఫీ కాలేదు కదా, దానికి వడ్డీ పడుతుంది కదా. ఇప్పుడు పసుపు కుంకుమ అని మీకు డబ్బిస్తున్నాడు కదా, కనీసం ఈ పసుపు కుంకుమకి ఇచ్చే డబ్బు ఆ వడ్డీకైనా సరిపోతుందా? సరిపోతుందా అక్క? సరిపోవడం లేదు. గమనించారా ఏం చేస్తున్నాడో? మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మోసపోకండి, ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం, అది చేయకుండా మహిళలందరినీ వంచన చేశాడు చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో లాగా ఇప్పుడు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా లేదు. పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది విద్యార్థులు పాపం చదువులు మానేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఆరోగ్యశ్రీ తీసుకుంటే ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ లిస్టులో లేవు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే అట గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. చంద్రబాబు గారికి జబ్బు వస్తేనో, చంద్రబాబు గారి కుటుంబానికి జబ్బు వస్తేనో ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా
వాళ్ళే మా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారంట, ప్రజలు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసించారు. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు చేయాల్సిన పని ఇదేనా? పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని ఈయన కమిషన్ల కోసం 60,000 కోట్లకు పెంచేశాడు. అది కూడా కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. లేదు, కేంద్రం చేస్తే ఈయన కమిషన్లు ఎలా వస్తాయి? కనుక అది కూడా ఇప్పించేసుకున్నాడు. 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. నిజంగానే చంద్రబాబు గారికి ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేదా? రాజధాని విషయంలో నాకు చాలా అనుభవం ఉంది. హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను, నాకు అధికారం ఇస్తే రాజధాని కూడా నేనే కట్టేస్తాను అని ప్రచారం చేసుకుని అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. ఏం చేశాడు రాజధాని కోసం? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు రాజధానికి వాళ్ళు ఇచ్చారట, మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? చంద్రబాబు గారు స్వాహా. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాజధానిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? తమ్మి నీకు వచ్చిందా? అన్నా మీ కొడుకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు మాత్రమే వచ్చింది. అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. పోనీ ఇదేనా చాలా సమర్థుడా అనుకుంటే నిల్లు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. 1 కాదు 2 కాదు 3 మంత్రి పదవులు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఏమి అర్హత ఉందని, ఏమి అనుభవం ఉందని ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనది. పరిశ్రమలు వస్తే తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు రావు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది చంద్రబాబు గారు ఈ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీ మనకు ద్రోహం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేశాడు. బీజేపీ పార్టీ మనకి ఇంత ద్రోహం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణము చంద్రబాబు గారే. ప్రత్యేక హోదాను నీరు గార్చే విషయంలో చంద్రబాబు గారు చేయని ప్రయత్నమే లేదు. గత ఎన్నికలకు ముందేమో 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు హోదా కావాలి అన్నాడు. ఎన్నికల తర్వాత హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు,
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. ఇలా 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 చూపిస్తాడు చంద్రబాబు గారు. దీనికి అర్థం ఏమిటో తెలుసా? దీనికి అర్థం నాకు రెండు నాలుకలు ఉన్నాయి అని చంద్రబాబు గారు చెప్తున్నాడు అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటుంటే ఏమిటో, కానీ ఇప్పుడు అర్థమైపోయింది. నాకు రెండు నాలుకలు ఉన్నాయి అని చంద్రబాబు గారు చెప్పుకోవడం అన్నమాట. రోజుకొక మాట, పూటకొక వేషం చంద్రబాబు గారిది. ఈయన మార్చే రంగులు చూసి ఊసరవాలి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారికి దమ్ము. నిజం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు రాస్తారోకోలు చేశారు, ప్రతి జిల్లాలో యువవేరీ పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది రాజీనామాలు కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ ప్యాకేజీ కాదు, హోదాయే కావాలి అని యూటర్న్ తీసుకున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి, కానీ ఆయన చెప్పడు. ఆయన ఎప్పుడూ నిజం చెప్పడు. ఎందుకో తెలుసా? తెలుసా, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు. ఇన్నేళ్ళు చంద్రబాబు గారు బీజేపీతో సంసారం చేశారు, ఇన్ని రోజులు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. అవన్నీ కాదట, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నారని, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే, బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్తో పాటే, జనసేనతో పాటే ఇంకా ఎవరు వస్తే వాళ్ళను తోడ తెచ్చుకుంటున్నాడు. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 600 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి పూర్తిగా నిలబెట్టుకోలేదు. వాటిని బాగా పాతిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ మోసపు హామీలు ఇస్తున్నాడు. మోసపోతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.
మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. ఈ ఐదేళ్ళు ఆయనేగా ముఖ్యమంత్రి? ఈ ఐదేళ్ళు ప్రజల బాధ్యత ఆయనది కాదా? లోకేష్ భవిష్యత్తు మాత్రమే ఆయన బాధ్యత? ఈ ఐదేళ్ళు కొడుకు మాత్రమే చేసుకొని ఇప్పుడొచ్చి ప్రజల బాధ్యత నాది అంటే ప్రజలు నమ్మేయాలా? నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. పొరపాటున కూడా మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెట్టామంటే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలో తెలుసా? మీరేం చెప్పాలో తెలుసా? చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే అడగండి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన ఈ ఐదేళ్లలో తల్లిదండ్రుల్లో కట్టిన ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అని చెప్పండి. ముందు బాకీ సంగతి ఏంటో అది తేల్చమని అడగండి. ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తామని వాగ్దానం చేశారు, చేశారా? ఈ ఐదేళ్లలో ఆడపిల్లలను కన్నిన ప్రతి తల్లిదండ్రికి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చండి అని చెప్పండి. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ ఇస్తామని వాగ్దానం చేశారు, ఇచ్చారా? ఇవ్వలేదా? ఈ ఎన్నికల్లో అది కూడా ఇచ్చేయమని చెప్పండి. ద్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పాడు, ఇచ్చాడమ్మా స్మార్ట్ ఫోను? ఇవ్వలేదా? ఈ ఎన్నికల్లోపే స్మార్ట్ ఫోన్ ఇమ్మని కూడా అడగండి, మీ హక్కుగా అడగండి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేదా 2,000 రూపాయలు ఇస్తామన్నాడు, అన్నాడా? ఆ లెక్కన నెలకు 2,000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంతయింది? అక్షరాల 120,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 120,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ సంగతి ఏమిటో అది తేల్చండి అని అడగండి. పేదవాళ్లకు 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, కట్టించారా? చంద్రబాబు గారు ఆయన కొడుకు అమరావతిలో, విశాఖపట్నంలో దళిత భూములు ఇలాంటివి 1,000 ఎకరాలు స్వాహా చేశారు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేయమని అడగండి. రైతులకు, ద్వాక్రా మహిళలకు, చేనేతలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీకు ఎంతైతే రుణం ఉందో అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటేమని అడిగితే ముందు బాకీ సంగతి ఏంటో తేల్చండి అని అడగండి. డబ్బులు తీసుకొస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు, డబ్బులు తీసుకొస్తారు. మీ ఓటు కొంటామని అంటారు, అమ్ముడుపోతామా? అమ్ముడుపోతామా? నిజానికి వాళ్ళు ఎంత డబ్బిచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. అగ్రిగోల్డ్, అగ్రిగోల్డ్ బాధితులకి చంద్రబాబు గారు ఎలా టోపీ పెట్టారో చూశారు కదా, చూసారా? 5 ఏళ్ళయింది, 1 రూపాయి విదిలించాడా? మనసు లేదా చంద్రబాబు గారికి? అగ్రిగోల్డ్ బాధితులకు మాటిచ్చి చెప్తున్నాం, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అగ్రిగోల్డ్ బాధితులకి తప్పకుండా న్యాయం చేస్తాం, మీ పక్షాన మేం నిలబడతాం.
మీ పక్షాన మేం నిలబడతాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకొని రాజులాగా బ్రతుకుతాడు. ప్రతి రైతుకి చెప్తున్నాం, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరము మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఆ రైతన్న చేతుల్లోనే పెడతాం. 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆ రైతన్న చేతుల్లోనే పెడతాం. గిట్టుబాటు ధర కోసం రైతన్న నష్టపోకుండా ఉండడానికి 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. పొరపాటున వరదో కరువో వచ్చి రైతు నష్టపోతాడు అనుకుంటే 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేసి రైతన్న నష్టపోకుండా చూస్తాం. ద్వాక్రా మహిళలకు చెప్తున్నాం, మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణము 4 దఫాల్లో తీరుస్తూ ఆ డబ్బు మొత్తం మీ చేతుల్లోనే పెడతాం. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ చదువు చదువుకున్నా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, ఏ కోర్సు చదువుకున్నా, ఏ కాలేజీలో చదువుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని మాటిస్తున్నాం. మళ్ళీ ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళొచ్చు, ఎంత ఖర్చైనా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని మాటిచ్చి చెప్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు పంపటానికి ప్రతి చెల్లి తల్లి చేతిలో 15,000 రూపాయలు పెడతాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళు పైనకు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. అవ్వా తాతలకు చెప్తున్నాం, పెన్షన్ వయసు 65 కాదు 60 ఏళ్లకే కుదించి 2,000 రూపాయల నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, వాళ్లకు అండగా నిలబడతాం. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్న వెంకట్రావు, గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి యువకుడు మీకు సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, మీ భరత్ గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీన ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్న మీ గుండెలో తలుచుకోండి. ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి ఆయన కొడుకు మీ సేవ చేసుకునే అవకాశం ఇమ్మని మీకు సేవ చేసిన రాజన్న కూతురిగా ఇదే నా ప్రార్థన. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు, రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే ప్రజా తీర్పు కావాలి, ప్రజా తీర్పు పంపించేద్దాం.
చంద్రబాబుని ఇంటికి పంపించేద్దాం. ప్రజా తీర్పు. బాయ్ బాయ్ బాబు. గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న.